హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎన్ కాన్సెప్ట్స్. ఫ్రెండ్స్, యూట్యూబ్ కమ్యూనిటీ ట్యాబ్లో పోల్ అనేది ఏ విధంగా నిర్వహించాలనేది ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను. ఓకేనా? దీనికోసం అయితే మీరు క్రోమ్ బ్రౌజర్ను ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక సర్చ్ బార్లోని studio.youtube.com వచ్చింది కదా, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగా మనకి ఇక్కడ లాగిన్ అని కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. ఓకే, ఇలా ఓపెన్ అయింది కదా, ఛానల్ ఓపెన్ అవుతుందన్నమాట. మీరు చూడండి, రైట్ సైడ్లో ఛానల్ యొక్క లోగో కనిపిస్తుంది అన్నమాట. ఈ లోగో పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ వచ్చేసి యువర్ ఛానల్ అని కనిపిస్తుంది. ఓకే, ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు ఇక్కడ మనకి చూడండి, హోము, వీడియోస్, షార్ట్స్, ప్లేలిస్ట్, అలాగే ప్లేలిస్ట్స్, అలాగే కమ్యూనిటీ. ఓకే, కమ్యూనిటీ పైన క్లిక్ చేయగానే మనకి ఇక్కడ వచ్చేసి చూడండి, ఇక్కడ 4 టైప్స్ ఉంటాయన్నమాట. షేర్ అండ్ ఇమేజ్ టు స్టార్ట్ ఏ క్యాప్స్ కాంటెస్ట్. ఓకే, ఇక్కడ ఇమేజ్ అని ఉంది కదా, ఇదేంటంటే చూడండి, దీని పైన క్లిక్ చేస్తే కనుక మీరు ఏదైనా ఒక వీడియో గురించి సజెస్ట్ చేయాలనుకుంటే కనుక, అంటే రేపు రిలీజ్ చేయబోతున్నారు ఆ వీడియో గురించి ఇక్కడ చెప్పలేదు, అంటే సాయంత్రం రిలీజ్ చేయబోతున్నారు, ఇప్పుడు దాని గురించి ఏదైనా వివరణ ఇవ్వాలనుకుంటే కనుక ఆ వీడియో గురించి ఇక్కడ వివరించి, ఓకేనా, దానికి సంబంధించిన తమ్మనీలు ఏదైనా దానికి సంబంధించిన తమ్మనీలు మీరు అప్లోడ్ చేయాలనుకుంటే కనుక ఇక్కడ సెలెక్ట్ ఫ్రమ్ యువర్ కంప్యూటర్ అని చెప్పేసి ఉంటుందన్నమాట కింద చూడండి. ఓకే, దీనిపైన క్లిక్ చేసి మీ యొక్క తమ్మనైల్ అనేది అప్లోడ్ చేసుకోవచ్చు అనమాట. కాకపోతే ఇది మొబైల్లో చేయడానికి అవ్వదు, ఓన్లీ మనకి పీసీ ఆర్ ల్యాప్టాప్, ఓకే, వాటి ద్వారా మాత్రమే చేయగలుగుతాం అనమాట. మొబైల్లో అయితే అవ్వదు, మీరు ఇక్కడ చూడవచ్చు, సెలెక్ట్ చేస్తే సెలెక్ట్ అవ్వదు అనమాట, మొబైల్లో అయితే ఇది అవ్వదు అనమాట. ఓకేనా? నెక్స్ట్ ఇమేజ్ పూల్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేస్తే కనుక ఇప్పుడు ఇది చేసుకోవచ్చు, మొబైల్లో చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మీరు ఆస్క్ యువర్ కమ్యూనిటీ అని ఉంది కదా, ఇక్కడ క్వశ్చన్ అనేది ఎంటర్ చేస్తారన్నమాట. ఓకేనా? క్వశ్చన్ ఎంటర్ చేసి ఇమేజ్ పోల్ చేయాలనుకుంటే కనుక ఇక్కడ ఇది అప్లోడ్ చేసుకోవచ్చు, డైరెక్ట్గా అప్లోడ్ చేసుకోవచ్చు ఇమేజ్ అనేది. దీనిపైన క్లిక్ చేస్తే మీ గ్యాలరీలోకి తీసుకెళ్తుంది. ఈ విధంగా మీరు ఆ ఫోటోని అప్లోడ్ చేసుకొని ఇక్కడ చాయిస్ ఇస్తారనమాట, మల్టిపుల్ చాయిస్ ఇస్తారనమాట. చూడండి, కింద ఆల్రెడీ నేను ఆల్రెడీ వాడు చేశాను. చూడండి, త్రిబులర్ మూవీలోని నాటు నాటు సాంగ్ ఇంత పెద్ద హిట్ అవ్వడానికి కారణం డ్యాన్స్ అని చెప్పేసి ఎంటర్ చేసి చివరిలో క్వశ్చన్ మార్క్ అయితే ఇచ్చాను. ఇక్కడ మల్టిపుల్లోని ఇక్కడ చూడండి, అవును కాదు అని చెప్పేసి ఇవ్వడం అయితే జరిగింది. ఓకే, ఈ విధంగా మీరు ఇలా ఇచ్చుకోవచ్చు అన్నమాట. ఓకేనా? ఇక్కడ 2 కాలమ్స్ ఉన్నాయి కదా, మీకు 4 కాలమ్స్ కావాలనుకుంటే ఇక్కడ చూడండి యాడ్ ఆప్షన్ ఉంటుంది అనమాట. దీనిపైన క్లిక్ చేస్తే ఆ కాలం అనేది ఎక్స్పాండ్ అవుతుంది అనమాట. ఇంకోటి కావాలంటే నెక్స్ట్ యాడ్ ఆప్షన్. ఓకే, ఈ విధంగా 4 కాలమ్స్ అయితే వస్తాయి టోటల్గా అంతే. ఓకేనా? ఈ విధంగా ఇమేజ్ అనేది అప్లోడ్ చేసుకుని ఇక్కడ మల్టిపుల్ చాయిసెస్లో మీరు చాయిసెస్ ఇచ్చుకోవచ్చు అనమాట. ఓకేనా? ఈ లాస్ట్లో పోస్ట్ అనే ఆప్షన్ ఉంటుంది, దీనిపైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ టెక్స్ట్ పోల్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేస్తారంటే కనుక ఓన్లీ టెక్స్ట్ పోల్ అన్నట్టు. ఓకే, ఆస్క్ యువర్ కమ్యూనిటీ దగ్గరకు వచ్చి రాస్తారు. ఓకేనా? తర్వాత చాయిసెస్ ఇస్తారనమాట. ఓకేనా? ఇక్కడ యాడ్ ఎన్ని దగ్గర ఆప్షన్ ఉంటుందన్నమాట, దీనిపైన క్లిక్ చేస్తే ఇలా ఎక్స్పాండ్ అవుతుంది అనమాట. ఓకేనా? ఈ విధంగా. ఓకే, నెక్స్ట్ ఇది వీడియో అనమాట. ఏదైనా మీరు వీడియోని సజెస్ట్ చేయాలనుకుంటే కనుక మీ యొక్క యూట్యూబ్లోని ఏదైనా వీడియోని సజెస్ట్ చేయాలనుకుంటే కనుక ఆ వీడియోని ఇక్కడ సెర్చ్ చేసి, ఓకేనా, ఆ యూఆర్ఎల్ లింక్ని మీరు ఇక్కడ డైరెక్ట్గా మీరు ఆ లింక్ని ఇక్కడ కాపీ చేయొచ్చు అనమాట. కాపీ చేసి మీరు పోస్ట్ చేస్తే కనుక మీకు అందరికీ ఆ వీడియో అనేది రీచ్ అవుతుంది అనమాట. ఓకేనా? కమ్యూనిటీ ట్యాబ్లో. ఓకేనా? ఈ విధంగా మీరు కమ్యూనిటీ ట్యాబ్లోకి వచ్చేసి ఈ విధంగా చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? రెస్పాన్స్ అనేది చాలా క్విక్గా ఉంటుంది అనమాట. ఇందులో మీరు చేస్తుంటే పోల్స్ కానీ ఏమైనా మీరు పెట్టారంటే కనుక చాలా ఫాస్ట్గా రెస్పాన్స్ వస్తుంది అనమాట. ఓకేనా? అంత చాలామందికి రీచ్ అవుతుంది. ఓకేనా? ఈ విధంగా చేయాలన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, అలాగే ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మీ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.